హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్నా సురేఖ. ఎంతో క్రిస్పీగా కరకరలాడే కురుకురే ఇంట్లోనే ఎటువంటి పొయ్యతో పని లేకుండా వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామా అండి. ఇదే మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయండి. నా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడొచ్చు. నా వీడియోస్లో అన్ని రకాలు ఉంటాయండి. జ్యువెలరీ మేకింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, కుకింగ్, డివోషనల్, ఫెస్టివల్ బ్లాగ్, ఈ రకాలు ఉంటాయండి మన ఛానల్లో. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనము క్రిస్పీగా కరకరలాడే కురుకురే ఉడియాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మనమైతే దీనికోసంగా పేపర్ అటుకులు పలచగా ఉంటాయి కదండి, అటువంటి అటుకులను అయితే మనం తీసుకోవాలండి. ఉడియాలంటే పాకం పట్టి పిండి మెరగించి అన్ని భజన స్టార్ట్ చేస్తుంది. భజన 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 రామ భజన కాదు, ఇది అటుకుల భజన. అటుకులు అటుకులు ఏమైనా తింటారా? మామూలుగా అటుకులు చూడవా తింటారు? అటుకులతో వడియాలగవాన్ హరి రామ్ కృష్ణ జగన్నాథ్ అంటాడు. నా కోడలు అలాగే మా అబ్బాయి ఇద్దరు కూడా నా మీదైతే జోకులు వేస్తూ ఉన్నారండి. వాళ్ళకైతే నేను చెప్తున్నాను, ఒకసారి ఇది మీరు టేస్ట్ చూడండి, అప్పుడు మీరే అంటారు వావ్ అని చెప్పి నేనైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా మనం నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళు అటుకులన్నీ మునిగేలాగా వేసుకోవాలండి. ఇంకా వేరే అటుకులు ఉంటే అవి మళ్ళీ ఇంకోసారి కొంచెం నీళ్లు పోసుకొని ఇంకొకసారి మళ్ళీ నీట్గా తీసి పక్కన పెట్టుకోవాలండి. మొత్తం కూడా ఈ అటుకులన్నింటినీ కూడా నీళ్ళలో నుంచి తీసి స్ట్రైనర్లో వేసుకోవాలి. బాగా ఎండ ఎక్కువ అయిపోయిందండి, ఎండబడ్డాక పెడుతున్నాము. మా బాబు తీస్తున్నారు వీడియో, అందుకే బాగా కదిలిపోతుంది. ట్రై ప్యాడ్ పెట్టలేదు, ఏమనుకోకండి. మీకు చూడండి, మొత్తం స్ట్రైనర్లోకి వేసాక చూపిస్తాను చూడండి. నీట్గా పొయ్యి వెలిగించి పాకం పట్టి అది వచ్చిందో లేదో అని మనం కంగారు పడే కన్నా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూస్తున్నారు కదండి, అటుకులన్నీ నీళ్ళలో తీసేసినాక ఇలా స్ట్రైనర్లో వేసేసాం కదండి, ఇలా ముద్దగా అయింది కదా. వీటన్నిటిని మనము ఒక బౌల్లోకి వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం మ్యాష్ చేసుకోవాలండి. ఎక్కడ అటుకులు అనేది ఉండలు లేకుండా నీట్గా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను కదా, అందుకని కొంచెం హార్డ్గా ఉంది. కొంచెం తక్కువ తీసుకుంటే మీకు అంత హార్డ్ అనిపించదు. ఒక్కసారి పెట్టుకుంటే ఉడియాలు సంవత్సరం అంతా ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదండి. అందుకే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే, అంటే 1 కేజీ అండి, మరీ ఎక్కువ కాదు. చూడండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా నీట్గా మ్యాష్ చేయాలి. ఎందుకంటే మనం సాల్ట్ వేసాం కదండి, ఆ సాల్ట్ మొత్తం మిక్స్ అవ్వాలి, లేదంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ తగులుతుంది. అందుకని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనము. కావాలంటే కొంచెం స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి సాల్ట్తో పాటు. మనము ఇక మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఒక పాల కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకొని మనము బ్యాక్ సైడ్ ఒక చిన్న హోల్ చేసుకుని కురుకురేలాగా పెట్టుకోవటమేనండి. చాలా ఈజీగా అయిపోతుందండి, చూస్తున్నారు కదండి. చిన్న హోలు, మరీ లావుగా పెట్టుకుంటే మరీ లావు అయిపోతాయండి. ఫస్ట్ పాల ప్యాకెట్ కట్ చేశాను, అన్నది చాలా లావు అయిపోయింది. అందుకని మళ్ళీ ఆయిల్ ప్యాకెట్ తీసుకుని ఆయిల్ ప్యాకెట్కి హోల్ చేసుకొని దాంట్లో పెడుతున్నానండి. ఈ అటుకులతోనే ఇంకొక రకం కూడా చేసుకోవచ్చండి. ఏమిటంటే సన్న పూసలాగా, అవి చక్రాలు, పూస చక్రాలని మామూలుగా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు కదండి చక్రాలు ఒడియాలు, అవి కూడా ఒక చేసుకోవచ్చు. అది ఇంకొక ప్రాసెస్, నెక్స్ట్ వీడియోలో అది కూడా షేర్ చేస్తానండి. ఇదిగోండి, ఇలా కొంచెం చిన్న చిన్నగా పెట్టేసుకుంటూ వెళ్ళటమేనండి. ఇలా కాదు అనుకుంటే ఒకేసారి పెద్దగా పొడుగ్గా కూడా పెట్టుకొని వాటిని మళ్ళీ మనకు కావాల్సిన సైజుల్లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే కాసే కొన్ని ఇలా పెట్టి తర్వాత అన్నీ పెద్ద పెద్దగా పెట్టేసుకున్నానండి. ఇలా అయితే వడియాలు మొత్తం పెట్టేసుకున్నానండి. కాకపోతే కొంచెం ఒకటి చెప్పాను కదండి, ఫస్ట్ పాల ప్యాకెట్ పెట్టుకుంటే పెద్ద హోల్ పడిపోయిందని, అవి మాత్రం చిన్న చిన్న ముద్దలుగా పెట్టేశానండి. ఇదిగోండి, చిన్న చిన్న ఇలా ఉండలు సర్కిల్స్ లాగా పెట్టేశాను, వేస్ట్ అవ్వకూడదు కదా పిండి అని చెప్పని. ఇలా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ లోపల నా కోడలు ఒక నిద్ర వేసేసిందండి, ఊరికే యాక్షన్, నిద్రపోయినట్లు యాక్షన్ చేసింది. ఇక కట్ చేస్తే ఒడియాలు ఎండిపోయాయండి. ఎలా వేగుతున్నాయో మీరే చూడండి, అలా వేగానే ఇలా పొంగొస్తున్నాయి పువ్వులు పువ్వులుగా, చాలా అంటే చాలా క్రిస్పీగా.
చాలా యమ్మీగా ఉన్నాయండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ సమ్మర్ సీజన్కి ఎన్నో రకాల వడియాలు పెట్టుకుందామండి. రకరకాల వడియాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. చూడండి, ఇప్పుడు మా బాబుకు కూడా టేస్ట్ చూపిస్తాను. చూడండి, పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు, చాలా యమ్మీగా ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఇందులో స్పైసీ మసాలాలు ఏమీ ఉండవు. ఎండకి కానీ ఏ వాతావరణానికైనా కానీ హ్యాపీగా ఉంటాయి, కమ్మగా ఉంటాయండి. క్రిస్పీగా కరకరలాడుతూ కమ్మగా ఉంటాయి. కావాలనుకుంటే దీంట్లో మనం వేయించుకున్నాక ఆమ్చూరు ఉప్పు కారం కూడా చల్లుకోవచ్చు. స్పైసీగా కావాలి. ఎలా ఉన్నాయి టేస్ట్ చూసి చెప్పు. విన్నారు కదండి, ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఇటువంటి మంచి స్నాక్స్ను వడియాలు మీ పిల్లలకు కూడా చేసి పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నున్నా సురేఖ.